అదేవిధంగా సంఘాలలో ఎన్నికలుంటే నాయకులు తయారవుతారని మా మిత్రులు చెప్పిండ్రు. నేను కూడా బలంగా విశ్వసిస్తాను. ఏ సంఘాలైనా సంఘాల నుంచి వచ్చిన వాళ్ళు సంఘాల నుంచి ఎదిగి ప్రజాప్రతినిధులుగా మారి ప్రభుత్వంలో భాగస్వాములు అయినప్పుడు తప్పకుండా జాతి యొక్క సమస్యల్ని పరిష్కరించడానికి చట్ట సభలలో ప్రభుత్వంలో ప్రాతినిధ్యం వహిస్తారు. కాబట్టి ఖచ్చితంగా ఈ ఎన్నికలకు సంబంధించి సమీక్ష చేసి వెంబడే ఎన్నికలు నిర్వహించడానికి అవసరమైన ప్రణాళికలను రూపొందించమని వేదిక మీద నుంచి మా మంత్రి గారికి, చీఫ్ సెక్రటరీ గారికి నేను ఆదేశాలు ఇస్తున్నా. తక్షణమే ఆ కార్యాచరణను చేపట్టవలసిందిగా వారికి సూచన చేస్తున్నా. అదేవిధంగా రుణమాఫీ, రైతులకు రుణమాఫీ చేసిండ్రు, 30,000 కోట్ల రూపాయలు చేసిండ్రు. మరి 30 కోట్లున్న మా చేనేత కార్మికులకు చెయ్యండి అని ఈ వేదిక మీద నుంచే విజ్ఞప్తి రావడం జరిగింది. నిజంగానే 30 కోట్లుంటే ఒక్క కలంపోటుతోని 30 కోట్ల రూపాయలు మీ రుణాన్ని మాఫీ చేసే బాధ్యత